ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు ప్రైజ్ ద లార్డ్ అందరికి వందనాలు ఈ సమయంలో మా నాన్నగారైన పాస్టర్ వాసు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందుకుందాం ప్రభు యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి మీ అందరికి ప్రభు యొక్క దివ్యమైన శ్రేష్టమైన దీవెనలు కలుగును గాక अंदर की वंदना अंदर बहुत कदा मरी मन ने देवन याक्य वेदा लूकास वार्ता आरव अध्याय येसु प्रभुवार चकटे देवनि माटन अनेक रका मन विचु कोण देवन याटन मन विदा आरव अध्याय नलब एनदव वचन नलब ना నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టువలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును వరద వచ్చి ప్రవాహంలా ఇంటి మీద పడి కొట్టినప్పుడు అది బావుగా కట్టబడినందున అది కదిలింపక పోవును చా స్పష్టంగా ప్రభు యేసుక్రీస్తు అమూల్యమైన తన యొక్క వాక్యమును మాటను తెలియజేస్తూ ఉన్నారు నిజమే కదా దేవుని మాటలు ఉన్న సత్యం దేవుని మాటలు ఉన్న జీవం నిజమే ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాయబడింది ఆయనలో జీవం ఉండెను అది మనిషిని వెలిగిస్తున్నది అంటే దేవుని మాటలో జీవం ఉంది వినుట వలన విశ్వాసం కలుగుతుందని రోమా పత్రికలో సెలవిస్తున్నాడు మనం ఒక సత్యాన్ని మనం గ్రహిద్దాం దేవుని మాట చాలా విలువైనది ఎందుకు విలువైనది అని చెప్పడం జరుగుతుంది అంటే ఆదికాండంలో దేవుడు చెప్పాడు కదా వెలుగు కలుగును గాక అని పలుకగా ఆ వాక్ వెలుగును కలిగించింది శ్రేష్టమైనది మంచిదిగా వెలుగును దేవుడు ఎంచాడు అందుకే దేవుడిని సమకూరుస్తారు కట్టుకోవాలి మన జీవితం చాలా స్పష్టంగా దేవుళ్ళో కట్టబడాలి ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కట్టబడుతుంటామో దేవుడు తన యొక్క ప్రేమ కలిగిన ఆ సామ్రాజ్యంలో నిన్ను నన్ను వారసునిగా చేస్తాడు ముఖ్యంగా ఇక్కడ చెప్పబడిన ప్రాముఖ్యమైన మాట నా మాట గాడ్స్ వర్డ్స్ చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మాట అంటాడు ఎవడు నా లేఖనము నమ్మునో వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారును బిగ్గరగా చెప్పారట ఈ మాట ఎవడు లేఖనము నమ్మునగా ఆయన మాట ఎవరైతే నమ్ముతారో వారి హృదయములో నుండి జీవ జల బుగ్గలు జీవ జల నదులు అంటే జీవింపచేసే నదులు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక చక్కటి ఆ ప్రకటన గ్రంథం 22 చక్కటి మాట ఉంది ఇగో దేవుని సింహాసనం నుండి ఒక జీవ జల నది పారుతుందంట అది పారుతున్న స్థలంలో ఆవలను ఈవలను జీవవృక్షాలు ఉన్నాయి అది ప్రతి నెల కాపు కాస్తుంది అంటే దేవాది దేవుని యొక్క జీవము నీ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదకరమైన కృపలో నింపగలుగుతుంది అందుకే నా మాట చెప్పున లోతులోకి వెళ్దాం నా మాట చెప్పున లోతుగా కట్టబడాలంటే మొదట ఏం చేయాలి లోతుగా లోతు అనే మాటకు అనుభవం లోతైన అనుభవం మనకు బాగా తెలుసు యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో వెళ్ళారు ఆ జనాలందరూ కూడా యేసు ప్రభువారి మీద పడుతున్నారని చెప్పి అక్కడ ఒక పడవ వల కడుక్కుంటున్న ఆ వ్యక్తి పడవలోకి ఎక్కువ లోతు నడిపించాయా అన్నారు ఆ తర్వాత సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఆయన మాట వినటానికి ఆయన మాట వలన స్వస్థత కలుగుద్దని సంతోషం కలుగుద్దని సమృద్ధి కలుగుద్దని చాలామంది ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆయన పడవలో ఉన్న వ్యక్తి మాత్రము
ఆయనతో పాటు పడవలో ఉన్న వ్యక్తి మాత్రం విచారంతో కూర్చుంది. ఇది అందరికీ మనకు తెలిసిందే. విచారంగా కూర్చున్నాడు. విచారం కూర్చుంటాక సువార్త పని అయిన తర్వాత అతను చూసినప్పుడు ఒక మాట అంటాడు. రాత్రంతా శ్రమ పడ్డాం కానీ మాకేమీ ప్రయోజనం లేదన్నప్పుడు ఒక మాట ఉంది, లోతుగా పడవను నడిపించు. ఈ మాటలు ఉన్న భావము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లోతులు అంటే నీళ్ళ లోతుగా కాదండి. ఇప్పుడు ఆ పడవ నుండి అద్దరి దగ్గరికి వచ్చాడు. అద్దరికి వెళ్ళాడంటే తను ఎందుకోసమైతే వెళ్ళాడో దాని సమాధానం చెప్పుకోవాలి. అవసరాలు ఉన్నాయి, కష్టం ఉంది, నష్టం ఉంది, డబ్బులు అవసరం, ఆ బోటుకి డబ్బులు కట్టాలి. చాలా చాలా విచారంతో ఉన్నాడు. విచారంతో తాను అక్కడి నుండి ఆ ఒడ్డుకు వెళ్ళాలి అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. తన జీవితంలో ఎదురైన ప్రతి ఆ సమస్యకు సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి విచారంతో కృంగిపోయి ఉన్నాడు. ఇప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఏదైతే చెప్పుకోవాలని ఆ యొక్క అద్దరిన నువ్వు నిలబడ్డా వెళ్ళలేక భయపడుతున్నావో అక్కడికి దాని సమాధానం చెప్పడానికి కాదు, ముఖ్యంగా ఈ సమస్య అనగా నీ మనసులను విచార కలిగించే ప్రతిస్థితి నుండి దూరముగా అంటే ఒడ్డుకు దూరంగా తీసుకెళ్ళి పడవని, ఒడ్డుకి దూరంగా తీసుకెళ్ళంటే ప్రభు చెప్తున్న దేవుని వాక్యం నీలో ఫలించాలంటే లోకమును లోకాశలకు దూరంగా ఉండాలి. చూడండి, చాలా స్పష్టంగా దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆది కాండము 3వ అధ్యాయంలో అవ్వతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ సంతానానికి దాని సంతానికి వైరం కలిగిస్తాను, నీ గర్భవాసం పుట్టిన వాడు దాని తల చితక్కొడతాడు. చూడండి, దాని తల చితక్కొడతాడు అని ఆ దేవుడు ప్రవచనం అనగా వాగ్దానం చేశాడు మానవుడికి. ఇప్పుడు పతనమైనప్పుడే మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియచేసినట్టుగా వాగ్దానం చేశాడు. అయితే ఐ థింక్ అంటే అవ్వ అనుకుంది, అంటే అక్కడ ఒక పేరు ఉంది, అవ్వ ఒక పేరు పెట్టింది ఎవరికంటే తన గర్భవాసం పుట్టిన కయ్యూన్కి. దాని అర్థం ఏంటంటే హెబ్రీలో కెనాహ, కెనాహ అంటే యెహోవా వంటి వాడు అని అర్థం. తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది ఏమనంటే నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని, కానీ ఆ ఖచ్చితమైన ఆ హెబ్రీ పద్మంలోనికి వెళ్తే నేను యెహోవాను సంపాదించుకుంటుని అని పేరు పెట్టింది. యెహోవాను సంపాదించుకుంటుని అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు చెప్పాడు నీ గర్భమున బిడ్డ పుడతాడు, వాడు తిరిగి నిన్ను ఏదోలో తీసుకొస్తాడు. రిటర్న్ టు బ్యాక్ అంటే అవ్వ ఆదాం యొక్క ఆశ దృక్పథం ఏంటంటే తిరిగి ఏదోలోకి వెళ్ళాలి, తిరిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని సహవాసంలోకి వెళ్ళాలి, దేవునితో కలిసి ఆనందించాలి. ఆశ అయితే ఉంది కానీ అడ్డుగా కెరూబులు నిలబడి ఉన్నాయి, ఖడ్గజోళ్ళు కట్టి ఉన్నాయి, పాపం వీరి పాపం అడ్డు వస్తుంది. తిరిగి తీసుకువెళ్ళగలిగిన వాడు వారి సంతానంలో వచ్చినవాడు అది యేసుక్రీస్తు గురించి ఆనాడు తెలియచేస్తే దానిని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే నాకు పుట్టిన కయ్యూనే విమోచించేవాడు అనుకుంది. కానీ అతను పెరిగి పెద్దవాడేకి అర్థమైంది విమోచకుడు కాదు వినాశకుడు అని. చాలాసార్లు చిన్నప్పుడు కూడా చాలామంది విశ్వాసంతో మా బిడ్డను సేవకుని చేస్తాను, లేకపోతే గొప్పవాడిని చేస్తాను, లేకపోతే దేవుని కోసం ఇచ్చేసాను అని చాలామంది చెప్తుంటారు. అదేంటో తెలీదు, వారు సంపాదన వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోతారు. వాడు విమోచకుడు కాదు వినాశకుడిగా తయారవుతాడు. లోతుగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మాటను. లోతైన అనుభవంలోకి రావాలి మన జీవితం. లోతైన అనుభవం ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో విలువైన ఆశీర్వాదాలు, దేవుడు ఏదైతే నీ జీవితంలో చేయాలనుకున్నాడో దాన్ని నెరవేర్చే సమయం ఆసన్నమైంది. అందుకే ఇక్కడ అంటున్నాడు లోతుగా నడిపించు. అందుకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు పేతురు, అయ్యా రాత్రంతా శ్రమపడ్డాము కానీ నీ మాట చొప్పున. అంటే తన తెలుసు, తన పరిస్థితి తెలుసు, అక్కడ ఉన్న పరిస్థితి తెలుసు. రాత్రంతా అది తెల్ల పగలు, చేపలు పట్టేవాళ్ళు రాత్రి వెళ్తారు, లోపలికి వెళ్తే చేపలు పైకి వస్తాయి రాత్రిపూట, అప్పుడు వీళ్ళు చేపలు పట్టుకుంటారని బాగా తెలుసు. కానీ తనకు చెప్పబడిన మాట తనకు తెలిసిన సామర్థ్యం కలిగిన స్థితికి వ్యతిరేకంగా ఉంది. అంటే పగలు చేపలు దొరకవు,
అందున రాత్రంతా తనతో తను తన స్నేహితుతో కలిసి అదంతా జల్లెడ పెట్టాడు. అలాంటి సందర్భంలో ప్రభు చెప్తున్నారు, నువ్వు లోతుకు నడిపించి కుడి పక్కన వలవై. ఆ మాట చూడండి, ఇంతసేపు విన్న వీరందరూ కూడా ఒడ్డును కూర్చొని విన్నవారు దేవుడేదో మేలు చేస్తాడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు మేలు చేస్తాడని చెప్పి విని వెళ్ళిపోయారు. కానీ విచారంలో ఉన్న వానికి ఆ మాట ఎలా వినబడిందయ్యా అంటే, నా పరిస్థితుల కంటే నా ప్రభు గొప్పవాడు, నా ముందు నిలిచిన వాడు నా జీవితంలో ఏదైనా అద్భుతం చేయగలడు. అందుకే ఎవరు రాలా, ఎవరిని తీసుకుని వెళ్ళా, లేకపోతే సహాయంగా ఎవరిని తీసుకెళ్ళలేదు. యేసు ప్రభు వారు ఉన్నారు, పడవలో తనున్నాడు. పడవ నడిపిస్తూ నడిపిస్తూ వల వేశాడు. రాత్రంతా చేపల కోసం వల వెళితే సృష్టికర్త, తమ సృష్టించిన సృష్టికర్త ఆజ్ఞాపించాడు కాబట్టి వాటికి తెలుసు వలలో పడితే చచ్చిపోతామని. కానీ తమ సృష్టికర్త మాట వింటే తమ జీవితం ధన్యమవుతుందని చెప్పి ఆ చేపలన్నీ కూడా వచ్చి వలలోకి రావటం మొదలుపెట్టాయి. అందుకే అక్కడ వలలు పిగిలిపోయినంతగా. ఇక్కడ ఒక పదాన్ని మీ ముందు తీసుకురావటాన్ని చెప్తున్నాను. లోతు అంటే లోతుగా అంటే అర్థము, ఈ ఇహ సంబంధమైన వాటిని విడిచి దేవునితో ఏకాంతంగా సహవాసం చేసే అనుభవము కావాలి. అది లోతైన అనుభవం. మన మంది నిండా, మన మనసు నిండా, మన ఆలోచన నిండా, మన యొక్క హృది నిండా లోకపు అవసరాలు లోకపు స్థితులతో నింపబడిపోయి ప్రభువుని పదే పదే మనం అడుగుతూ ఉన్నాం, ప్రభువా నాకు ఇది చెయ్యి నాకు అది చెయ్యి అని. కానీ దేవుడు ఏమంటాడు సార్, నీకేమి కావాలో అది నాకు తెలుసు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తాడు, ఏం తిందో ఏం ధరించుకుందో చింతించుకొని మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపనని చెప్పి. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. ప్రియమైన దేవుడు కుమారు కుమార్తె, దేవుని యొక్క వాక్యం వింటున్నా, నీవు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, లోకపు స్థితుల్లో శాశ్వతమైన లోకపు స్థితుల్లో దూరముగా దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే ఆ ఒడ్డు నుండి వెళ్ళటానికి చాలా విచారముతోనూ సిగ్గుతోనూ ఉన్న అతన్ని దేవుడు మరలా తిరిగి ఎట్లా నడిపించాలనుకున్నాడంటే, సమృద్ధి గలవాణిగా, సంతృప్తి గలవాణిగా, తాను మరికొంతమందికి సహాయము చేయగలవాణిగా. చూడండి, అక్కడ ఒడ్డు నుండి దూరంలోకి వచ్చాక ప్రభుకు దగ్గరగా ఉండి, నేను అనుకుంటాను ఈ మధ్య సమయంలో ప్రభు చాలా విషయాలు మాట్లాడి ఉండొచ్చు. నిజమే, నువ్వు దేవుని మీద శ్రద్ధ పెడితే నీ జీవితం ఎలాగుండాలి, ఎలా కట్టాలన్నది దేవుడు స్పష్టంగా ఎటువంటి ఆ మరుగు లేకుండా బయలుపరచువాడు. అందుకే ఇక్కడ చూడండి, లోతుగా నీ జీవితం కట్టబడాలి క్రీస్తులో అంటే ఆయన మాట వింటే మాత్రమే కాదు, లోతుగా. అందుకే పునాది వేసేటప్పుడు మొండిరాళ్ళను బండరాళ్ళను తీసి పారవేసి పునాది వేస్తారు. నీకు దేవునికి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఆంతర్యము అడ్డుబండలు తొలగించినంతగా లోతైన దేవునితో సహవాసం, లోతైన అనుభవము, లోతైన జీవితము. నిజమే కదా, అందుకంటున్నాడు కదా, లోతుగా తవ్వి. ఆయన మాట నీ జీవితంలో స్థిరపరుస్తుంది, స్థిరమైన తరువాత ఆ స్థిర జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమంటున్నాడు, లోతుగా తవ్వి బండ మీద. బా, ఈ మాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పేతురుతో ఒక మాట అంటాడు. పేతురు కథమ శిష్యులందరూ అక్కడ ఉండి వారిని అడుగుతాడు, జను నా గురించి ఏమనుకుంటున్నారు అని. అప్పుడు ఓ శిష్యుడు చెప్తాడు, అయ్యా నువ్వు ఏలియావి రోషం కలిగిన వాడవయ్యా, ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా తేడా వస్తే కడిగేస్తావు అన్నాడు. ఇంకొకరు, బాప్తిస్మిచ్ యోహాను, నువ్వు చాలా గొప్పవాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించేవాడు. ఇంకొకటి ఇర్మియా, శ్రమానుభవం నుండి విడిపించేవాడు. మరొక రాబో ప్రవక్తం. సరే, వాళ్ళందరూ సరే మీరేమనుకుంటున్నారు అన్నాడు. అనగానే పేతురు అంటాడు, సజీవుడు అయిన దేవుడి కుమారుడు అయిన క్రీస్తు మరియోనాను ధన్యుడు, దేవుడు నా తండ్రి నిన్ను బయలుపరిచాడని చెప్పి ఒక మాట అంటాడు. ఇదిగో నువ్వు పేతురువు, నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను,
అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బండ బండ అంటే ఈ బండ గురించి చాలా వాక్యాలు చెప్పుకోవచ్చు, కానీ ఒక ప్రాముఖ్యత అరణ్య యాత్రలో వెళ్తున్న ఇజ్రాయెల్కి దప్పికేసింది, దాహం వేసింది. హెబ్రీయులకి బాగా దప్పికేసింది, దాహంతో దాహార్తో నిండిపడ్డారు. మోషే మీద సనుగుతూ ఉన్నారు. మోషేల్ని ప్రభు దగ్గర పెడితే ఒక మాట అన్నాడు, ఇదిగో ఆ బండ ఉంది, బండ మీద నువ్వు కర్రతో కొట్టు, అందులో నుండి జీవజల కలగిన ఆ మంచి నీరు నేను ఇస్తానన్నాడు. ఇది ఇంపాసిబుల్ ఏమండి, ఒక నీరు గొయ్యి తవ్వు అందులోంచి నీళ్ళు వస్తాయంటే నమ్మచ్చు, లేకపోతే ప్రార్థన చే ఆకాంక్ష వర్షం వస్తుందంటే నమ్మచ్చు, కానీ ఒక బండ దగ్గరికి వెళ్ళి దాన్ని బద్దలు కొట్టు, దానిలో నుండి ఆ బండలో నుండి ఎలా వస్తుంది? ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే కదంచబడిన స్థిరమైన విశ్వాసం కలిగినప్పుడు అందులో నీలో దేవుడు జీవం కలిగిన దేవుని ఆశీర్వాదాలు నిండుగా అనుగ్రహిస్తాడు, దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు లోతుగా తవ్విన తర్వాత బండ మీద, అనగా క్రీస్తునే బండ మీద. పౌలు చెప్తాడు కదా, ఇదిగో ఆ పూర్వమందు మన పితరులు ఆ బండ నుండి వచ్చిన నీళ్లు తాగారు, కానీ వారు చనిపోయారు. కానీ క్రీస్తైన బండలో నుండి వచ్చే జీవం ఎన్నటికీ చనిపోరు. అంటే ఇక్కడ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో దేని మీద కట్టబడుతున్నావు? ధనం మీద, బలం మీద, లేకపోతే సామర్థ్యం మీద, విశ్వాసం మీద? చాలా స్పష్టంగా నువ్వు క్రీస్తు మీద కట్టబడాలి. నీ పునాది క్రీస్తుయి ఉండాలి. నీ పునాది సత్యం క్రీస్తుగా ఉంటే ఆ క్రీస్తు నిన్ను సర్వసత్యములు నడిపిస్తాడండి. అందుకే ఈ రోజున చాలా చాలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సర్వేలో ఒక మాట అంటున్నారు, దేవుని వాక్యమును ఆవేశంతో అంగీకరించేవారు ఎక్కువ. స్థిరముగా ఉండేది 100 మంది అంగీకరిస్తే ఆ 100 మందిలో కష్టమైన, శ్రమమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుని కోసం నిలబడేవారు కొద్దిమందే. అందుకే యేసు ప్రభువారి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వెంబడించిన వారిలో, ఆయన అనుసరించిన వారిలో 1000 కొలది ఉన్నారండి. 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5000 మంది పురుషులు మరియు స్త్రీలు పిల్లలు 8000 మంది ఏరుకోకు వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ చేరిపోయారు. కానీ ఆయన సిలువ దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది మిగిలారు? సిలువ యాగం అయిన తర్వాత ఎంతమంది మిగిలారు? కొద్దిమందే. కారణం ఏమిటి? వారిలో నాటబడిన పునాది క్రీస్తు కాబట్టి. క్రీస్తు మీద నీ జీవితం కట్టబడినప్పుడు ఆయన మాట చొప్పున, అందుకే పేతురు చాలా స్పష్టంగా ఇక్కడ మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. పేతురు ఆవేశపరుడే, దుడుకువాడే, కానీ హృదయంలో కట్టబడిన, క్రీస్తు మీద కట్టబడిన విశ్వాసము, క్రీస్తు మీద కట్టబడిన నమ్మకత్వము బహు తీవ్రంగా ఉండేది. అందుకే చూడండి, యేసు ప్రభువారు సిలువకు ముందు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సిలువ అయిన తర్వాత ప్రభు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మొట్టమొదటిగా సువార్త ప్రకటించి 3000 మంది రక్షించబడటానికి కారణమయ్యాడు. అంటే దీని అర్థమేమిటి తెలుసా? నీ హృదయంలో క్రీస్తు మీద నీవు నీ జీవితం కట్టుకుంటే శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎదుర్కొచ్చినా దాన్ని జయించి నిలబడగలుగుతావు. అందుకే ఒక మాట మీ ముందు జ్ఞాపకం తీసుకురానా, ఏ దేవుని దగ్గరికి వస్తే శ్రమలు రావు అని చెప్పే మాట అబద్ధం, అది కల. ఎందుకంటే పేతృభక్తుడు ఈ మాట అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, మీ సహోదరుకి ఇటువంటి శ్రమలే వస్తున్నాయి, మనకి శ్రమలు వస్తాయి, అందరికీ వచ్చినట్టే వస్తాయి, కానీ మనకున్న ధైర్యం ఏంటి తెలుసా? దాన్ని చేయగలిగిన శక్తివంతమైన దేవుడు మీలో ఉన్నాడు.
లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకు తెలుసా? క్రీస్తు మీద నువ్వు పునాదిగా, క్రీస్తుని నీ పునాదిగా చేసుకున్నావు కాబట్టి క్రీస్తు మీద నీ జీవితం కట్టబడుతుంది కాబట్టి క్రీస్తు మీద నువ్వు అలంకరించబడుతున్నావు కాబట్టి దేవుని మాట, దేవుని మాట దేవుడికి దగ్గర సహవాసం చేస్తే ఆ సహవాసం ఏం చేస్తుంది తెలుసా? నీలో దేవునిలో స్థిరపరుస్తుందట, స్థిరపరుస్తుంది. ఆ స్థిరపరచబడిన నీ జీవితాన్ని సమృద్ధిగా మారుస్తుందండి. ఎందుకు తెలుసా? పునాది బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది. నిజమే కదా? మరి ఈ 3.5 సంవత్సరాల్లో ఎంతోమంది వెంబడించిన వారిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇస్కరియోతు యూదా, యేసయ్యతో పాటు ఉన్నాడు. చివరి రాత్రి భోజనంలో కూడా ఆయనతో పాటు పస్కాను ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, కానీ పూర్తి చేయలేకపోయాడు. మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తను కట్టబడిన పునాది క్రీస్తును అనుసరించాడు కానీ, క్రీస్తును వెంబడించాడు కానీ తన పునాది ఇహ సంబంధమైన వాటి మీద ఆధారపడి ఉంది. ఇహ సంబంధమైన వాటి మీద ఆధారపడి ఉంది. తనకేం కావాలంటే ఈయన రాజు అయిపోతే నేను ఆర్థిక శాఖ మంత్రిని అయిపోతాను, లేకపోతే అంతా కూడా నా దీర్ఘంలోకి వచ్చేస్తుంది. ఇహ సంబంధమైన రాజ్యం కోసం వెంపర్లాడుతూ ఆఖరికి చివరికి ఇక విసిగిపోయి ఈయన ఈ రాజ్యం ఇచ్చేటట్టు లేడని చెప్పి ఈయన అమ్మేద్దాం అనుకున్నాడు. అంటే ఏది తేడా ఉంది? పునాది తేడా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీకు శ్రమ కలిగినా నీకోసం ప్రార్థించడానికి దేవుడు సంఘాన్ని ఇస్తున్నాడు. నీకు వేదన కలిగినా నీకోసము నేను సత్యంలో నడిపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. నీకు దుఃఖము కలిగినా నిన్ను ఆదరించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన నా యేసయ్య ఉన్నాడు. కానీ నీవు పునాదిగా క్రీస్తుని పెట్టుకున్నట్లయితే నీ జీవితం మహోన్నతముగా ఉంటుంది. ఇంకొక ముందుకు వెళ్దాం. ఆ పునాది వేసిన వాణ్ణి పోలి ఉన్నది. అప్పుడు వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద పడి కొట్టినను. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాగుగా కట్టబడినందున, ఒక వాక్యం చదువుకుందామా? కొలసలకు రాసిన పత్రిక 2:9 ఒక శ్రేష్టకరమైన మాట. బాగుగా కట్టబడినందున అంటే బాగుగా కట్టబడటం అంటే ఒక స్ట్రక్చర్. ఏమిటి ఆ స్ట్రక్చర్ అంటే, ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ పేరు కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. చూడండి 2:9 కొలసలకు రాసిన పత్రిక 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులను శిరసి ఉన్నాడు. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొంది మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. అంటే చూడండి, చాలా స్పష్టం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనలను ఆయన సర్వ పరిపూర్ణతలోనికి, ఆయన సర్వ పరిపూర్ణ అంటే ఆయన రూపంలో మనలను మార్చటానికి, ఆయన రూపంలో మనలను మార్చడానికి కడుతున్నాడు. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు రూఫ్ లేఅవుట్ ఉండాలి, తర్వాత దానికి ప్రూఫ్ ఉండాలి. అలాగే మనక లేఅవుట్ పరలోకంలో ఉంది, మన ప్రూఫ్ స్ట్రక్చర్ క్రీస్తులో ఉంది. ఒక్కటి వాస్తవం, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏది ఆయన మీద అధికారం చలాయించలేదు. సత్యాన్ని తెలుసుకో, నువ్వు క్రీస్తులో ఉంటే, క్రీస్తులో కట్టబడితే, క్రీస్తు మాటకు నువ్వు లోబడి ఉంటే ఏది ఎంత మాత్రం నీ మీద అధికారము
చలాయించలేదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి వాక్యమును లోతైన అనుభవంతో స్థిరపరచబడి ఆయనను పునాదిగా చేసుకొని నీవు నిలబడగలిగితే నిన్ను క్రీస్తు స్వరూప్యములోనికి మార్చి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవములో నిన్ను నింపి అన్ని విషయాలు చూడండి. పేతో తిరిగి ఇప్పుడు ఒడ్డుకు వచ్చేటప్పుడు విచారం లేదు, ధైర్యముగా ధైర్యముగా తనకున్నదంతా కూడా రెండు పడవలు నిండాయి అవి తీసుకొని చాలా ధైర్యంగా తిరిగి తన గృహానికి వెళ్ళటానికి ఎంత ధైర్యం కలుగున్నాడు. డస్ ఏ లోకాన్ని చూచును భయపడుతున్నావు, ఏ స్థితిలో చూచును భయపడుతున్నావు, వాటికి శక్తివంతమైన సమాధానం నీలోనే దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుని మాటలో ఉన్న శక్తి అలాంటిది. అందుకే దేవుడి మాటను అంగీకరిస్తున్నావా? చెప్పండి, దేవుని మాటకు విధేయత చూపుతున్నావా? అయ్యో ఇది నాకు కాదు, నాకు సంబంధం లేదనుకుంటున్నావేమో. ఈ వాక్యం, ఈ మాట నీ జీవితంలో సంపూర్ణమైన మేలు చేత తృప్తిపరచును గాక, మేలుకరంగా నడిపించును గాక, ఆత్మ సంబంధమైన తీవ్రత నీ జీవితంలో కలిగించి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళును గాక. ఈ మాటను, దేవుని యొక్క మాటను నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించినట్టయితే నీ పక్షం ప్రార్థించడానికి దైవదాసుడిగా సిద్ధంగా ఉన్న నాతో పాటు ఏకీపించి తల ఉంచి ప్రార్థించు. మహోన్నతుడైన మా జీవాధిపతి, నీకు వందనాలు. నీ కృపా సంకల్పకరమైన నీ హస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవుడు, కృప చూపే దేవుడు, కృపలో నింపే దేవుడు, నిజమే తండ్రి. నీ మాటలో ఉన్న శక్తి, నీ వాక్కులో ఉన్న శక్తి, నీ వాక్కులో ఉన్న జయము అయానా తండేవా, మాలో నీ చక్కటి సహవాసంలో తీసుకుని వచ్చి స్థిరపరిచి జయకరముగా ప్రభా నిలబెట్టగలదని నువ్వు సెలవిచ్చావు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు హృదయాల్లో అట్టి స్థిరత్వంలోనికి నువ్వు బలపరిచి నడిపించమని, ఈ ఆశ్రమ ద్వారా జరుగుతున్న పరిచయంలో అనేకులు పాలిభాగస్రవటానికి సహాయం చేయమని యేసయ్య నామలో అడుచున్నాం నమ్మదగిన తండ్రి. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దేవుని ఆశీర్వాదాలు కూడా వచ్చిన మీ అందరికీ సర్వదాతోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఈ వాక్యం ఏమైనా బలపరిచినట్లయితే మీరు మాకు పైన స్క్రీన్లో ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకోసం ఎల్లవేళ ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్ వాసు. మా అడ్రస్: ఆశ్రయ మినిస్ట్రీస్, క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.